ట్రాక్ చేయాలో చూసుకుంటాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎస్పీఆర్ వాళ్ళకి వెళ్తున్నాను. ఎస్పీఆర్ వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ స్టెప్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేసింగ్ అవుతుంది. ఇక్కడ మనం దేనికి ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో చూసుకోవాలి. ఆర్ఎఫ్క్యూ కా, లేకపోతే పచ్చి ఆర్డర్ కా, పచ్చి రిక్వెజేషన్ కా, దేనికి చేయాలనుకుంటున్నాం చూసుకోవాలి. సో నేనేం చేస్తాను, పచ్చి ఆర్డర్ తింటాను. లెట్స్ గో టు పచ్చి ఆర్డర్. ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ ప్రొసీజర్ ఫర్ పచ్చి ఆర్డర్ ఉంది. ఇక్కడ దీనికి అంటా ఇక్కడ నేను ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకుంటాను. ఓకే, సో సమ్ నేమ్ ఇచ్చుకొని నేను డిఫైన్ చేసుకుంటున్నాను. సపోజ్ నేనేం డిఫైన్ చేసుకున్నాను, ఎంఎంలో కాబట్టి ఎంఎంకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి ఎంఎం అని పెట్టుకున్నాను. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ డాక్యుమెంట్ టైప్ కోసం క్రియేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ టైప్ కాబట్టి DCTTYPI అని పెట్టుకుంటున్నాం. సంథింగ్ మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు నేమ్ పెట్టుకోవచ్చు, అర్థం మనకి అర్థమయ్యేటట్లు పెట్టుకుందాం. ఓకే, క్లియరా? స్మాల్ సింపుల్గా ఉండాలనుకుంటే డిటి అని కూడా పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ టైప్ డిటి. ఓకే, నేను పెట్టుకున్నాను, క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్. ఇక్కడ నేను ఎడిషనల్ డేటాకి వెళ్ళి ఎడిషనల్ డేటాలో నేను టేబుల్ ఇస్తాను. నేను పచ్చి ఆర్డర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి CEKKO అని చెప్పాను. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే నేను SC11 టేబుల్లోకి వెళ్ళి చూడాలి. SC11 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఓకే CEKKO ఎంటర్ చేయాలి. CEKKO ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే డేటాబేస్ ఇక్కడ డిస్ప్లేకి వెళ్తే అది చూపిస్తున్నమాట, కమ్యూనికేషన్ రిలీజ్ స్ట్రాటజీ డిటర్మినేషన్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అని చెప్పి. ఇక్కడ మనకి ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ నేమ్స్ను మనం తీసుకోవాలి. మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం, అంటే డాక్యుమెంట్ కేటగిరీ అనుకుంటే డాక్యుమెంట్ కేటగిరీ, ఆర్డర్ టైప్ అనుకుంటే ఆర్డర్ టైపు, ఇట్లా ఏది అనుకుంటే అది. ఓకే, సో డాక్యుమెంట్ టైప్ అంటే ఇక్కడ ఆర్డర్ టైపు. ఓకే, ఆర్డర్ టైపు, ఫీల్డ్ నేమ్ ఏంటి, డేటా ఎలిమెంట్ నేమ్ ఏంటి, PSART. సో అది నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉంటుంది PSART. దాన్ని ఏం చేస్తుంది, ఫీల్డ్ నేమ్లో రాస్తున్నాను PSART. ఎంటర్ చేసినానే సిస్టమ్ ఏం చెప్తుంది, నేను ఇక్కడున్న డేటా ప్రకారం నేను అంత డేటాని తెచ్చుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఓకే, చూడు ఆర్డర్ టైపు మనం డిస్క్రిప్షన్ వేరేగా ఎంటర్ చేసినా సరే సిస్టమ్ ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఫీల్డ్ టేబుల్ నేమ్ ప్రకారం అది డిస్క్రిప్షన్ తీసుకుంది. పర్చేసింగ్ డాక్యుమెంట్ టైపు. ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి డిఫైన్ చేసి ఉంది చూడు. ఇక్కడ డేటా టైప్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ అది తీసుకుంది. అట్లాగే లెంత్ వచ్చి 4 లెంత్ తీసుకుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా సిస్టమే చేసుకుంటుంది. ఇక్కడ మనకి సింగిల్ వాల్యూ, డబుల్, మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే ఏంటి, నువ్వు ఈ స్ట్రాటజీ ఓన్లీ ఒక డాక్యుమెంట్ టైప్ సింగిల్ వన్ డాక్యుమెంట్ టైప్ కోసం చేస్తున్నావా, లేకపోతే ఇలాంటి డాక్యుమెంట్ టైప్స్, మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటి, ఎన్బి, ZNB, YNB, ZHUNB, సంథింగ్ మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి కదా. అలాంటి కేసెస్లో నీకు మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ కూడా ఏదే క్యారెక్టరిస్టిక్ వర్క్ అవ్వాలా లేదా అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు మల్టిపుల్ వాల్యూస్కి వెళ్ళాలి. ఓకే, లేదు నాకు ఓన్లీ ZNBగా వర్క్ అవ్వాలి, ఒక క్యారెక్టరిస్టిక్ వాల్యూ డిఫైన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, సో నేను మల్టిపుల్ వాల్యూస్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఓకే మల్టిపుల్ వాల్యూస్ ఓకే ఎంటర్ డిస్క్రిప్షన్ చూసుకున్నాను, వాల్యూస్ చూసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ నీకు ఆల్రెడీ తెలుసుంటే, ఏ వాల్యూ అనేది నీకు తెలుసుంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, నాకు సపోజ్ నాకు ZNB తెలుసు అనుకో, ZNB ఎంటర్ చేసుకోవచ్చు. నేను NB తెలుసు అనుకో, NB డాక్యుమెంట్ టైప్ తీసుకోవచ్చు. లేదంటే ZHNB సంథింగ్ ఉందనుకో అది వేసుకోవచ్చు. అట్లాగా నీకు తెలుసుంటే యూ కెన్ ఎంటర్. తెలియలేదు అనుకో, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను అడిషనల్ వాల్యూస్. అంటే ఏంటంటే నేను తర్వాత స్ట్రాటజీస్ డిఫైన్ చేసుకున్నప్పుడు నేను నాకు కావాల్సినవి నేను ఎంటర్ చేసుకుంటా. ఫస్ట్ అంకటి నాకు తెలియదు, జస్ట్ క్యారెక్టరిస్టిక్ డిఫైన్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్పాను. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడు ఆర్డర్స్ వాల్యూస్ చెక్ చేసుకోండి, లౌడ్ వాల్యూస్, చెక్ టేబుల్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో సేమ్. సో ఒకటి డిఫైన్ చేసుకున్నాను, డిస్ప్లేకి వెళ్ళాను, దీన్ని డిఫైన్ చేసుకున్నాను, దీని యొక్క టేబుల్ ఫీల్డ్ నేమ్ కూడా డిఫైన్ చేసుకున్నాను. సో ఈ క్యారెక్టరిస్టిక్ వచ్చి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ డాక్యుమెంట్ టైప్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఓకే, హలో వినిపిస్తుందా, మెసేజ్ పెట్టాను. ఓకే, హలో, వాట్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇది ఏంటి, నేను డెట్ డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ టైప్
డాక్యుమెంట్ టైప్ పెట్టుకుందా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనుకున్నాను నేను, పర్చేసింగ్ గ్రూప్ అనుకున్నా కదా. లేదు సంథింగ్ నువ్వు ప్లాంట్ అనుకున్న ప్లాంట్ పెట్టుకోవచ్చు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? సో లెట్స్ సే పర్చేసింగ్ గ్రూప్ అనుకున్నావు కాబట్టి నేను పర్చేసింగ్ గ్రూప్కి వెళ్దాం, కొత్తది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, సంథింగ్ జడ్ఎంఎం పర్చేసింగ్ గ్రూప్ పీజీ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ బటన్. ఓకేనా? సో ఇది కొత్త క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడు క్రియేట్ చేస్తారు ఏంటది, ఫీల్డ్ టేబుల్ నేమ్ వచ్చి షీకెకో, ఇప్పుడు ఫీల్డ్ నేమ్ కావాలి కాబట్టి నేను మళ్ళీ నేను ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకుంటా, వెళ్ళి సెర్చ్ చేసుకుంటా. అక్కడ పర్చేసింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ ఉంది, అంటే ఈ పర్చేసింగ్ గ్రూప్ ఇదేంటి, ఈకేజీఆర్పి. ఈకేజీఆర్పి అనేది ఫీల్డ్ నేమ్ అనమాట. ఓకే, ఈ ఫీల్డ్ నేమ్ నేను అక్కడ ఎంటర్ చేస్తాను, ఈకేజీఆర్పి అనే ఫీల్డ్ ఎంటర్ చేస్తాను. సో సిస్టమ్ ఆ ఫీల్డ్ చెక్ చేసుకుంటుంది పీఓలో వాల్యూ వచ్చినాయి. సో ఫార్మాట్ డేటా టేకెన్ ఫ్రమ్ అబౌట్ డిక్షనరీ. నౌ ఈ క్యారెక్టరిస్టిక్స్ లెంత్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుంది. ఎక్కడి నుంచి తీసుకుంది, టేబుల్ నుంచి తీసుకుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ లెంత్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుంది, రిఫరెన్స్ కొన్ని. నేను మల్టిపుల్ వాల్యూస్ కావాలా, సింగిల్ వాల్యూస్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే వాల్యూస్ కావాలంటే యూ కెన్ డిఫైన్ హియర్ ఓన్లీ. నేను సపోజ్ నేను 000 డిఫైన్ చేశాను, ఓకే 001 డిఫైన్ చేశాను. ఓకే, సో మిస్టేక్ అని మర్చిపోయాను, ఎడిషనల్ వాల్యూస్ మర్చిపోయాను పెట్టు. సో అప్పుడు ఏం చేస్తుంది ఈ సిస్టమ్, దీంట్లోంచే నువ్వు సెలెక్ట్ చేయగలవు, వేరే సెలెక్ట్ చేయలేవు. ఇక్కడ నువ్వు వేరే డిఫైన్ చేసుకున్నావు అదే సెలెక్ట్ చేయగలవు. ఓకేనా? సో నేను ఈ వాల్యూకి నేను ఇలా డిఫైన్ చేస్తున్నా, నువ్వు కావాలంటే ఎడిషనల్ వాల్యూస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా? సార్ సేవ్ చేశాను. సో నేను జెడ్ఎంఎం అండర్ స్కోర్ పీజీ అని కూడా అవుట్ క్రియేట్ చేసుకున్నా, దేనికి, పర్చేసింగ్ పర్చేసింగ్ గ్రూప్. ఓకేనా? పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? లెట్స్ గో విత్ ద నెక్స్ట్. నేను నెక్స్ట్ ఏమనుకున్నాను, టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ అంటే టోటల్ పర్చేసింగ్ ఆర్డర్ వాల్యూ అనుకున్నాను. నేను ఏం చేస్తున్నా, నాకు అర్థం చేసుకోవడానికి టోటల్ పర్చేసింగ్ ఆర్డర్ వాల్యూ అని టీపీవీ పెట్టుకున్నా, నేను క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకుని మళ్ళీ ఎడిషనల్ డేటాలోకి వెళ్ళి టేబుల్కి వెళ్తా. టేబుల్కి ఏంటి, ఇక్కడ టోటల్ పర్చేసింగ్ ఆర్డర్ వాల్యూ, అవునా, టోటల్ పర్చేసింగ్ ఆర్డర్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకుంటా. కమ్ డౌన్ కమ్ డౌన్. సో నేను ఇక్కడ చూసుకుంటే టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ ఉంది, ఓకే, జిఎన్ఈటీడబ్ల్యూ. ఓకే, సో ఈ జిఎన్ఈటీడబ్ల్యూ నేను ఇప్పిస్తాను. సో ఇక్కడ నేను ఇప్పుడాక క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏ వాల్యూ చూస్తుందో సరే, పర్చేసింగ్ గ్రూప్ కానీ డాక్యుమెంట్ టైప్ కానీ ఎందుకు క్యారెక్టరిస్టిక్స్, కానీ ఇది వచ్చేసరికి ప్రైజ్ అంటే వాల్యూ, అంటే ఇది కరెన్సీ కదా, దీన్ని అట్లా డిఫైన్ చేస్తారు కరెన్సీలో. సో ఇక్కడ చూస్తాను నువ్వు, దీని యొక్క డేటా టైప్ వచ్చి కరెన్సీ అన్నమాట. ఓకేనా? సో ఎంటర్ చేయగానే సిస్టమ్ ఏం చేసింది, తీసుకుని డిక్షనరీ నుంచి తీసుకుని కరెన్సీ 15 క్యారెక్టర్స్ కరెన్సీ అది తీసుకుంది. కానీ ఇక్కడ ఇది అడుగుతుంది, నువ్వు ఏ కంట్రీ కరెన్సీ వాడాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. ఓకేనా? ఏ కంట్రీ కరెన్సీ కావాలని అడుగుతుంది. సో సపోజ్ యుఎస్డి అని పెట్టావు అనుకో, యుఎస్డి ప్రకారం సిస్టమ్ చెక్ చేసుకుంటుంది వాళ్ళు. ఓకే, అట్లాగే ఇక్కడ సింగిల్ వాల్యూ మల్టిపుల్ వాల్యూస్ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈసారి నేను సింగిల్ వాల్యూ కంటున్నాను. అట్లాగే ఇక్కడ నేను ఇక్కడ డిఫైన్ చేసుకునే కంటే నేను తర్వాత డిఫైన్ చేసుకుంటాను, ఎందుకంటే స్ట్రాటజీ చేసినప్పుడు మనం 50,000 1 lakh 2 lakh 3 lakh అలా ఉన్నాయి కదా, అక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఎందుకు సింగిల్ వాల్యూ పెట్టాను నేను, ఎందుకు సింగిల్ వాల్యూ పెట్టాను అంటే రీజన్ ఏంటంటే, మనకి పీఓ క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క స్ట్రాటజీ వర్క్ అవ్వాలంటే ఒక వాల్యూనే నేను కంపేర్ చేయాలి, 10 వాల్యూస్ని కంపేర్ చేయాలి. అంటే పర్చేసింగ్ గ్రూప్ డాక్యుమెంట్ టైప్స్ అంటే ప్రాబ్లం లేదు, అవి వేరు వేరే, కానీ నేను నా స్ట్రాటజీ మెయిన్ బేస్డ్ అండ్ వాల్యూస్ బేస్ చేస్తుంది కదా. 50,000 కంటే ఎక్కువ, 1 lakh కంటే తక్కువ, 1 lakh కంటే ఎక్కువ అని అలాగే కదా నేను డిఫైన్ చేసుకున్నాను. సో ఎప్పుడో ఒక సింగిల్ వాల్యూని డిఫైన్ చేసుకుంటాను. సో అప్పుడు నేను ఇలా పెట్టాను మన అండ్ ఇంటర్వల్స్, ఇంటర్వల్స్ ఎలా చేయాలో ఒకదాన్ని పెట్టుకోవాలి. ఇంటర్వల్స్ అంటే ఏంటి, 50,000 1 rupee నుంచి 1 lakh, 50,000 5 lakhs నుంచి 10 lakhs. నేను ఇంటర్వల్స్ అలౌ చేయలేదు అనుకో, స్ట్రిక్ట్ ఏంటంటే 1 lakh 1 lakh అలౌ చేస్తుంది, 2 lakhs 2 lakhs అలౌ చేస్తుంది, బిలో 2 lakhs అంటే అలౌ చేస్తుంది. సో ఇంటర్వల్స్ అలౌ చేయలేదు. సో అందుకే ఇంటర్వల్స్ పెట్టుకోండి, నెగిటివ్ కావాలంటే నెగిటివ్ వాల్యూస్ కూడా పెట్టుకోండి. ఓకేనా? అట్లాగే నేను ఒక కరెక్ట్ స్టిక్ కూడా పెట్టుకున్నాను, డిఫైన్ చేస్తున్నాను టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాను. ఓకే,
సో ఫస్ట్ మనకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అయితే డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటి క్లాస్ క్రియేట్ చేసుకున్నాను క్లాస్. సో బ్యాక్ వెళ్ళిపోవడం, బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ నేను ఎడిట్ క్లాస్ అని ఉంది. ఓకే ఎడిట్ క్లాస్లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, క్లాస్ ఎంఎం క్లాస్ ఏం చేస్తున్నాను డిఫైన్ చేస్తున్నాను. సంథింగ్ రిలీజ్ స్ట్రాటజీ వస్తుంది, రిలీజ్ స్ట్రాటజీ సిఎల్ఎం పెట్టి రిలీజ్ స్ట్రాటజీ క్లాస్. ఓకే నేను ఆర్సిఎల్ అని చెప్పి ఏదో డిఫైన్ చేస్తున్నాను, నాకు అర్థమయ్యేటట్లు డిఫైన్ చేసుకున్నాను. మన ఇష్టం ఎట్లా వెళ్ళిపోతుంది, ఓకేనా, క్లియరా? సో క్రియేట్ కొట్టారు. సో ఇక్కడ నా మ్యాండేటరీ అడుగుతుంది క్లాస్ టైప్. సో నేను చెప్పాను కదా క్లాసెస్ చాలా ప్రాసెస్లో వాడతారు. మన ప్రాసెస్ కోసం మనం డిఫైన్ చేసుకోవాలంటే మనం 032 అసైన్ చేసుకోవాలి. 032 అంటే ఏంటి, రిలీజ్ స్ట్రాటజీ. సో నేను ఈ రిలీజ్ స్ట్రాటజీ కోసం ఈ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి పెట్టుకుంటాను, ఓకేనా? సో క్లాస్ ఫర్ రిలీజ్ స్టార్ట్ రిలీజ్ ప్రాసెస్ ఇన్ ప్రాసెస్ అది అర్థం చేసుకోవడానికి పెట్టుకున్నాను. దాని క్యారెక్టరిస్టిక్స్ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్కి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తాను, క్యారెక్టరిస్టిక్స్ అసైన్ చేసుకుంటా. ఇతర మమ్మల్ని స్కోర్ టిఎంటి మమ్మల్ని స్కోర్ పీజీ అండ్ ఇలాగా నేను ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది కలిపి ఒక క్లాస్ కింద డిఫైన్ చేసుకున్నాను, ఓకేనా? చేసుకుని సేవ్ చేసుకుని జస్ట్ అసైన్మెంట్ అన్నమాట, ఓకేనా? సో జడ్ఎంఎం అండర్ స్కోర్ ఆర్ఎల్ ఆర్సిఎల్ జడ్ఎంఎం అండర్ స్కోర్ ఆర్సిఎల్ ఇస్ ద మై కరెక్ట్ క్లాస్ అన్నమాట. ఆ క్లాస్లో పైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, పైన ఉన్నాయని క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, ఓకేనా? ఓకేనా? సో క్లాస్ ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ప్రొసీజర్స్ అన్నమాట. ఒక క్వశ్చన్ అడగాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే, సార్ మీరు ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ క్లాసు కాన్ఫిగరేషన్ కాదన్నారు కదా, మీరు ఎందుకు ఎస్పిఆర్ వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారా అని నేను అడగలేదు. క్వశ్చన్ మాస్టర్ డేటా అన్నారు కదా, మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నాను? ఓకే సో ఈ రెండు కూడా కాన్ఫిగరేషన్లో కనిపిస్తున్నా కూడా మనకి మాస్టర్ డేటాలో మాస్టర్ డేటా కింద లెక్క వస్తుంది. అది మన ప్రొడక్షన్ సిస్టమ్లో డైరెక్ట్గా చేయొచ్చు. దానికి డైరెక్ట్గా చేయాలంటే దీనికి టీ కోడ్స్ ఏంటంటే, ఓకే సిఎల్ 02N, సిఎల్ 02N అనేది క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకోవడానికి, సారీ సిఎల్ 02, సిఎల్ 02 అనేది క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకోవడానికి, సిటీ 04 కూడా, ఓకే సో సిటీ 04 అనేది క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసుకోవడానికి, ఓకే దెన్ సిఎల్ 02 అనేది క్లాస్ డిఫైన్ చేసుకోవడం. సో ఈ రెండు టీ కోడ్స్ కూడా మనం ప్రొడక్షన్ మన వేరే సిస్టమ్స్లో అయినా, ప్రొడక్షన్ సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్ ఏదైనా ఏ సిస్టమ్స్లో అయినా సరే మనం ఇలాగ డైరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలి, ఓకేనా? ఆల్రెడీ యూజ్ చేస్తున్న ప్రాసెస్లో అయితే ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటాయి, మనం చేంజ్ చేయకూడదు. కొత్తగా అయితే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్, ఓకేనా? సిటీ 04, సిటీ 04 అంటే క్లాస్ క్యారెక్టరిస్టిక్స్, సిఎల్ 02 అంటే క్లాస్, ఓకేనా? సో అది నా ఇక్కడ ఇది అయిపోయింది. నా నేను కాన్ఫిగరేషన్లోకి వెళ్తాను, రిలీజ్ స్ట్రాటజీ ప్రొసీజర్ ఫర్ పచ్చి ఆర్డర్ దీనిలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక రిలీజ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను రిలీజ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే నాకు ఫస్ట్ ఎక్కడ కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు. అంటే ఏంటంటే ఆల్రెడీ ఏమైనా డిఫైన్ చేసి ఉంటే అయ్యి మనకి మళ్ళీ వాడుకోవడం పెరగరాదు. అంటే ఏంటంటే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటే నువ్వు కొత్త క్రియేట్ చేయాలంటే అది నువ్వు చేయలేవు. ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది కాబట్టి, ఈ ప్రాసెస్ ఇక్కడ క్లాస్ ఇవన్నీ డిఫైన్ అయిపోయింది కాబట్టి నువ్వు చేయలేవు. సో కానీ ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలంటే ఉన్న స్ట్రాటజీస్ రిలీజ్ చేయాలి, ఓకే? సో దానికి నువ్వేం చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గా రిలీజ్ గ్రూప్ రిలీజ్ చేయకుండా కింద నుంచి పైకి రావాలి. అంటే ఫస్ట్ స్ట్రాటజీస్ రిలీజ్ చేయాలి, రిలీజ్ కోడ్స్ డిఫైన్ చేయాలి, రిలీజ్ చేయాలి, రిలీజ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, రిలీజ్ చేయాలి. అప్పుడైతేనే మనకి అది అందులో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ అంతా కూడా పోతుంది. అందులో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ అంతా పోయి మనం కొట్టి డిఫైన్ చేసేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఎవరో డిఫైన్ చేశారు, నాకు అది యూజ్ చేయాలని లేదు ఆ గ్రూపు అన్నీ కూడా. సో నేను ఏం చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్
ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసినా సరే ఈ క్లాస్ ఒకటే క్లాస్ ఉండాలి, వేరే క్లాసెస్ వాడుకోండి, మల్టిపుల్ క్లాసెస్ వాడుకోండి. అందుకనే నువ్వు ఓనర్ రిలీజ్ చేసావు. ఓకేనా? ఓకేనా? గ్రూప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్స్, ఆ గ్రూప్స్ మాట ఇదే క్లాస్ ఉండాలి, అందులో ఉన్న క్యారెక్టరిస్టిక్సే వాడాలి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకో. సో స్ట్రాటజీస్ నేను అన్ని డిలీట్ చేసేస్తున్నాను ఫస్ట్, ఎవరో డిఫైన్ చేశారో నేను డిలీట్ చేస్తున్నాను ప్రాక్టీస్ కోసం. డిఫైన్ క్లోజ్ చేస్తాను, దాన్ని బ్యాక్ వెళ్ళి ఈ రిలీజ్ ఇండికేటర్ డిపెండెంట్ కాదు, అంటే ఏ గ్రూప్కి ఏ స్ట్రాటజీకి డిపెండెంట్ కాదు, ఇది ఇండివిజువల్. సో ఎంచుకున్న పర్లేదు, డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ టైం డిలీట్ చేస్తున్నాను, తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా అనుకుంటున్నా. సో నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, నా రిలీజ్ కోడ్స్ కూడా డిఫైన్ చేశాను, డిలీట్ చేయాలి. ఓకే, గ్రూప్స్ అయితే డిలీట్ చేశా. దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రిలీజ్ గ్రూప్స్ డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర అంత బ్లాంక్ ఉంది, ఇప్పుడు ఏం లేవు గ్రూప్స్. నేనేం చేస్తాను, నాకు కావాల్సింది డిఫైన్ చేసుకున్నాను, ఒక గ్రూప్ క్రియేట్ ఏదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను, సంథింగ్ జెట్ జెడ్ఆర్ సంథింగ్ మనకి కావాల్సింది ఏదైనా. అది అర్థం చేసుకోవాలంటే ఆర్జీఎన్ డిఫైన్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. దేనికి నేను నా క్లాస్ ఏదైతే డిఫైన్ చేసుకున్నానో ఆ క్లాస్ అసైన్ చేసుకున్నాను, జెడ్ఎంఎం అండర్స్కోర్ ఆర్సిఎల్ డిఫైన్ అసైన్ చేసుకున్నాను. ఓకే, అసైన్ చేసుకుని ఈ గ్రూప్ పేరు డిఫైన్ చేసుకున్నాం, సంథింగ్ రిలీజ్ గ్రూప్ కూడా, రిలీజ్ గ్రూప్ డిఫైన్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం, ఏ గ్రూప్ దేనికోసం క్రియేట్ చేసావు అని చెప్పి దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. పర్టికులర్ ప్లాంట్ అయితే పర్టికులర్ ప్లాంట్ కోసము, పర్టికులర్ ప్రాసెస్ కోసం అయితే ప్రాసెస్కో, ఇది సంథింగ్ గ్రూప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నావు కాబట్టి రెఫరెన్స్ కోసం అది పెట్టుకోవచ్చు. సో అట్లాగా నువ్వు వేరే గ్రూప్ క్రియేట్ చేసావు ఇక్కడ, సపోజ్ జడ్జీ అని క్రియేట్ చేసావు అనుకో, ఆ జడ్జీకి కూడా నేను సేమ్ ఉండాలి, ఆర్సీఏలో ఉండాలి, వేరే వాడుకోను. ఓకేనా? అట్లాగే ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసినా సరే క్లాస్ మాత్రం సేమ్ ఉండాలి. క్లియరా? క్లియరా? ఓకేనా? సో డిస్క్రిప్షన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం పెట్టుకున్నావు పర్లేదు, రిలీజ్ గ్రూప్ 1 or 2 లేకపోతే ప్లాంట్ కోసం పెట్టుకున్నావు, 1100 ప్లాంట్ కోసం, లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ ప్రాసెస్ పని కట్స్ యూసెస్. ఓకే, సో నా గ్రూప్ క్రియేట్ చేశాను, నేను కోడ్స్ డిఫైన్ చేసుకోవాలి, ఈచ్ ఇండివిజువల్ కోడ్స్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో జడ్జీ అనేది ఆల్రెడీ ఉందంట, అదో ఇంతకుముందు క్రియేట్ చేశారు, అందుకని జడ్జీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే అది డిలీట్ చేసేసి వేరే తీసుకున్నాను, ముందు కోడ్స్ డిఫైన్ డిలీట్ చేస్తున్నాను. అంటే అండ్ గ్రూప్ ఆల్రెడీ ఎవరో డిఫైన్ చేసుకున్నారు ఇంతకుముందు, అందుకనే మళ్ళీ అది డూప్ పెట్టుకుని. ఓకే, సో నేను డిలీట్ చేస్తున్నాను. సంథింగ్ విల్ ట్రై, నీకు ఎస్జీ పెట్టుకోవాలంటే ఎస్జీ పెట్టుకోవచ్చు, సంథింగ్ ఎస్జీ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఎంజీ అని పెట్టుకుంటాను. ఓకే, ఎంజీ గ్రూప్ సంథింగ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎంజీ ఆర్జీ రెండు క్రియేట్ చేసాం అతను. ఓకే, సో రిలీజ్ కోర్స్లో వెళ్తున్నాను, ఇందులో అయితే ఏం రాలేదు. సో గుడ్, నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కోర్స్ డిఫైన్ చేసుకుంటాను, అంటే లెవెల్స్ డిఫైన్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆర్జీలో డిఫైన్ చేసుకుంటాను, ఆర్జీలో గ్రూప్. సో లెవెల్ 1 L1 అని పెట్టుకుంటాను, లెవెల్ 1 కోడ్ లెవెల్ 1 పెట్టుకుంటాను. ఇక్కడ వర్క్లో వచ్చేసరికి నీకు ట్రిగ్గర్ అవ్వాలా వద్దా అంటే ఏంటంటే పర్టికులర్ రోల్కి ఓకే మెయిల్స్ ట్రిగ్గర్ అవ్వడం కానీ, వర్క్ఫ్లో ట్రిగ్గర్ అవ్వడం కానీ, అంటే తెలియాలి కదా, నువ్వు పిఓ క్రియేట్ చేయగానే పిఓ క్రియేట్ అయింది నువ్వు అప్రూవ్ చేయాలని చెప్పి తెలియాలి కదా. ఓకే, సో దానికోసం రోల్స్ అసైన్ చేసుకుంటాం. అందుకే స్టాండర్డ్ అయితే 1 వాడుకుంటారు, కస్టమైజ్డ్ అయితే 9 వాడుకుంటారు. ఓకే, సో నేను 1 వాడుకున్నాను ఫస్ట్ టైం. ఇక నేను సూపర్వైజరా లేకపోతే ఏంటని చూసుకున్నా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే సిఈఓ డిఫైన్ చేసుకుంటాను, ఫస్ట్ సిఈఓ డిఫైన్ చేసుకుంటాను. ఆర్జీలో మళ్ళీ ఎల్2 ఇది కూడా 1 సేమ్. ఇప్పుడు సిఎఫ్ఓ డిఫైన్ చేసుకున్నాను, తర్వాత ఆర్జీలో L3 1. దీనిలో మళ్ళీ నేను ఏం చేస్తాను, మార్కెటింగ్ మేనేజర్. ఓకే, ఎంఎం మార్కెటింగ్ మేనేజర్ పెట్టుకున్నాను, ఎంఎం మార్కెటింగ్ మేనేజర్ పెట్టుకున్నాను. కాబట్టి ఆర్జీలో L4 1. కాబట్టి ఏం చేస్తానంటే రీజనల్ మేనేజర్ అని పెట్టుకున్నాను కదా, రీజనల్ మేనేజర్ అని పెట్టుకున్నాను.
ట్రైనింగ్కి మార్కెటింగ్ మేనేజ్మెంట్ వస్తున్నాను. ఓకే, అట్లాగా ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని లెవెల్స్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఎల్ఫై పెట్టుకున్నావు, ఎల్ఫై పెట్టుకుని అది ఏంటి ఎల్ఫై ఏంటి లెవెల్ 5 ఎవరు సూపర్వైజర్ పెట్టుకున్నావు, అంటే మన ఎవరు ఉంటారు బ్రాంచ్ మేనేజర్ ఉంటారు కదా, బ్రాంచ్ మేనేజర్ ఆపరేషనల్ మేనేజర్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, ఆపరేషన్ మేనేజర్ పెట్టుకోవచ్చు. ఆర్జీ సిక్స్ అట్లాగే ఎన్ని కావాలంటే అని డిఫైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేంటి రీజనల్ ఆపరేషన్ మేనేజర్ పేరు, రీజనల్ మేనేజర్ పేరు సప్లై చైన్ మేనేజర్ పెట్టుకున్నాం. ఎట్లాగా ఎంతమంది కావాలంటే అన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, L7 డిఫైన్ చేసుకున్నాం. ఎట్లాగా మాకు ఆపరేషనల్ మేనేజర్ అయిపోయారు కదా, సప్లై చైన్ మేనేజర్ అయిపోయారు, ఆపరేషనల్ మేనేజర్ అయిపోయారు, రీజనల్ మేనేజర్ అయిపోయారు, తర్వాత ఫ్లోర్ మేనేజర్ తర్వాత ఆర్జీ ఎల్ఐటు సూపర్వైజరు. ఓకే, తర్వాత ఆర్జీ L9 ఇట్లాగా ఎన్ని కావాలంటే అని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, క్లీనరు ఆర్ మేబీ క్రియేటరు, ఎవరైతే క్రియేటర్ ఉన్నారో అది ప్రాసెసరు, లేకపోతే ప్రాసెసర్ అంటే సూపర్వైజర్ ప్రాసెసర్. ఓకే, ఇట్లా డిఫైన్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా, ఇట్లా ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్లాగే నెక్స్ట్ ఇంకొక లెవెల్ క్రియేట్ చేసుకున్నావు కదా, ఇది డిఫైన్ చేసుకుని సేవ్ చేసుకున్నావు. ఇట్లాగే నువ్వు ఇంకోటి ఏదో క్రియేట్ చేసుకున్నావు కదా, ఏది క్రియేట్ చేస్తున్నావు నెక్స్ట్, యూఆర్ క్రియేటెడ్ MG కదా, సో MGలో కూడా నువ్వు ఎట్లాగా డిఫైన్ చేసుకోవాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని డిఫైన్ చేసుకోవచ్చు. నేను కూడా MGలో కూడా నేను MGకి కావాలంటే MGకి డిఫైన్ చేసుకోవచ్చు. అట్లాగా ఇలాగా దీనిలో కూడా సేమ్ ఎందుకంటే ఇండివిజువల్ కదా, లెవెల్స్ సేమ్ ఉన్నా సరే గ్రూప్ వేర్ కదా, సో గ్రూప్ వేర్ అన్నప్పుడు ఆ గ్రూప్లో ఏవైతే అసైన్ చేసి ఉన్నాయో దాని ప్రకారం నేను వర్క్ అవుతుంది. ఓకేనా, ఎట్లా వర్క్ అయింది. ఓకే, సో ఇక్కడ కావాలంటే ఇన్ కేస్ నువ్వు ఇక్కడ MGలో మార్కెటింగ్ మేనేజర్లో నాకు CEO లేడు అనుకో, ఓకే సపోజ్, ఓకే ఏరియా మేనేజర్ ఉన్నాడు అనుకో, ఏరియా మేనేజరు, ఓకే తర్వాత ఫినాన్షియల్ మేనేజరు, అంటే MG గ్రూప్లో ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు. అట్లాగా మనకి ఎలా కావాలంటే మార్కెటింగ్ మేనేజర్ ఎట్లాగ ఎలా కావాలంటే అలాగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దరేను L1 ఒక రిపీట్ చేసాం కదా, ఇక్కడ వాడుకోవద్దు అనే రూల్ ఏం లేదు, ఈ గ్రూప్ వేరు ఆ గ్రూప్ వేరు. ఓకేనా, ఏ గ్రూప్ వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ స్టడీ లేరా, అర్థమైందా? ఓకే, రిలీజ్ కోడ్స్ అది. ఇప్పుడు రిలీజ్ ఇండికేటర్కి వచ్చేసరికి ఏంటంటే, ఒక లెవెల్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ PO ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలా, లేకపోతే ఇంకా వెయిటింగ్ వేరే వాళ్ళ అప్రూవల్ కోసం వెయిటింగ్ చేస్తున్నావా అనేది సిస్టమ్కి ఎట్లా అర్థం అవుతుంది అంటే ఐటీ బట్టి అర్థం అవుతుంది. నేనేం చేస్తాను అంటే ఇక్కడ బ్లాక్డ్ అంటే ఫస్ట్ లెవెల్ అప్రూవ్ అయినా సరే ఇంకా 2 లెవెల్స్ అప్రూవల్స్ కావాలంటే అప్పుడు నేను బ్లాకేజ్ చేసి ఉంటున్నా PO నెక్స్ట్ వాడుకోవద్దు అని చెప్పి. ఓకే, సో దీని ఏం చేస్తున్నాను, బ్లాక్ పెడుతున్నా. ఓకే, డాట్ ఆర్ పెట్టా. ఆర్ అంటే ఏంటి, రిలీజ్. ఓకే, ఇక ఈ లెవెల్ వచ్చిందంటే ఇది రిలీజ్ అని చెప్పి పెడుతున్నా. సో ఇక్కడ ఏంటి, ఈ ఇండికేటర్ వాడుతున్నావు అంటే ఇది ఏదైతే ఆ ఇండికేటర్ ఎక్కడైతే ఏ PO వస్తుందో ఆ లెవెల్లో వస్తుందో అక్కడే ఆ PO రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్కి వాడుకోవచ్చు, ఫర్దర్గా ఏ అప్రూవల్స్ కూడా అవసరం లేదు అని చెప్పి అంట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, కెనాట్ బి చేంజ్ అంటే నేనేం చేస్తున్నాను, ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత ఆ PO అట్లాంటి చేంజెస్ చేయకూడదు, చేయలేము, రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే కెనాట్ బి చేంజ్ అని పెట్టుకోవచ్చు వాళ్ళు, లేదు చేంజెస్ చేయగలము బట్ ఏంటంటే ఏదైనా వాల్యూస్ మారినప్పుడు, ఓకే కొత్త స్ట్రాటజీస్ క్రియేట్ అయినప్పుడు, ఓకే అంటే ఏంటి 50,000 అని పెట్టుకున్నాము, నెక్స్ట్ చేంజ్ చేస్తున్నారు, 50,000 కంటే ఎక్కువ అయితేనే ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వదు, కొత్త రిలీజ్ స్ట్రాటజీ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే అవసరం లేదు, అంటే నెక్స్ట్ స్ట్రాటజీలోకి వెళ్తుంది. అలాంటి కేసెస్లో ఎట్లాగా నో న్యూ స్ట్రాటజీ అంటే చేంజబుల్, బట్ ఇంకో కొత్త స్ట్రాటజీ ట్రిగర్ అవ్వకూడదు, చేంజబుల్ న్యూ స్ట్రాటజీ
ఇన్ కేస్ ఆఫ్ న్యూ స్ట్రాటజీ అంటే వాల్యూస్ మారితే న్యూ స్ట్రాటజీస్ ట్రిగర్ అవ్వాలి, అట్లా ఇన్ కేస్ ఆఫ్ న్యూ స్ట్రాటజీ వాల్యూస్ చేంజ్ చేస్తే, అట్లాగ ఇలాగ డిఫైన్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే కెనాట్ బి చేంజ్ అని చూపిస్తా ఫస్ట్. ఓకే, ఇట్ వర్క్స్. ఓకే, సో ఎంత ఎంత వాల్యూ మారితే, కెనాట్ బి చేంజ్ ఎంత వాల్యూ మారితే కెనాట్ బి చేంజ్ అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే, ఎంత వాల్యూ పర్సంటేజ్ అని, పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ పీఓ మారుతుంది అనేది. నేను 10% అనుకో, 100 రూపీస్ అనుకో, టిల్ 101, 102, 103, 105, 109 దాకా ఓకే, 10% దాకా ఓకే. బట్ అంతకంటే ఎక్కువ మార్తే 110, 120 అయితే అప్పుడు స్ట్రాటజీస్ దగ్గర అవ్వాలి అనేది. ఓకే, అలాంటి కేసెస్లో ఏంటంటే యూ మస్ట్ బి యూజ్ ద 4 or 6. 4 ఏంటంటే న్యూ స్ట్రాటజీస్ దగ్గర అవ్వడం, న్యూ స్ట్రాటజీస్ విత్ ఆఫ్ ప్రజెంట్ న్యూ వాల్యూ చేంజ్ చేసినప్పుడు అట్లాగన్నమాట. ఓకే, న్యూ కేస్ ఇలా 6 వాడుకోవడం ఇట్లా ఉన్నప్పుడు ఆ కేసెస్లో మనం అది యూజ్ చేస్తాం. పర్సంటేజ్ ఎంత వాల్యూ మారితే మనకి స్ట్రాటజీ ట్రిగర్ అవ్వాలని చెప్పి 4 పెట్టుకుని వాడుకుంటాం. ఓకేనా? సో నువ్వు 4 పెట్టాను, 10% పెట్టాను. ఓకే, నౌ నువ్వేం చేస్తున్నావు అంటే, ఓకే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఇండికేటర్ కూడా క్రియేట్ చేస్తాను నీకోసం. ఒక ఇండికేటర్ కూడా క్రియేట్ చేస్తాను న్యూ స్టడీ. అది ఏం చేస్తున్నా అంటే సంథింగ్ లైక్ పాస్డ్, సమ్ రిలీజ్డ్ పాస్ట్. ఇది కూడా రిలీజ్ ఇండికేటర్ పాస్ట్, బట్ ఏంటంటే కెనాట్ బి చేంజ్. ఎప్పుడైతే ఈ రిలీజ్ ఐడి వచ్చిందో ఇట్స్ కెనాట్ బి చేంజ్. ఓకే, సో దీని వాల్యూస్ రిలీజ్, ఫుల్లీ రిలీజ్ అని పెట్టుకుందాం. నో చేంజ్, నో చేంజ్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఒక స్ట్రాటజీ దానికి, ఒక స్ట్రాటజీ అది, ఒక స్ట్రాటజీ ఇది వాడడం చూపించడానికి జస్ట్. ఓకే, ఫాస్ట్ అని చెప్తుంది మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చేస్తున్నాను, నా యొక్క ఆర్జీ గ్రూప్లో ఒక స్ట్రాటజీ డిఫైన్ చేసుకుంటున్నాను. S1 స్ట్రాటజీ అని నేను ఒకటి డిఫైన్ చేసుకుంటున్నాను. స్ట్రాటజీ 1 ఏంటి? బిలో 50,000 రూపీస్ దేనికి, మేబీ కన్జ్యూమబుల్స్ లేకపోతే ఇంపోర్ట్ డొమెస్టిక్ లేకపోతే ఏదో ఒకటి ఏంటని డొమెస్టిక్ ఆర్డర్స్ ఇది పెట్టుకుందాం. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నా కోర్స్లో రిలీజ్ కోర్స్లో ఎవరెవరు అప్రూవ్ చేయాలనుకున్నా, ఫస్ట్ ప్రాసెసర్ అప్రూవ్ చేయాలి, దెన్ సెకండ్ వచ్చేసరికి సూపర్వైజర్ అప్రూవ్ చేయాలి, దెన్ థర్డ్ వచ్చేసరికి ఫ్లోర్ మేనేజర్ అప్రూవ్ చేయాలి అని చెప్పుకున్నాం. ముగ్గురు అప్రూవ్ చేయాలి అని చెప్పుకున్నాం. ఓకే, దెన్ ప్రీ రిక్విస్ట్స్ ఏంటి అసలు, ఫస్ట్ ఎవరు అప్రూవ్ చేయాలి, ఫస్ట్ ఎవరు అప్రూవ్ చేయాలి, సెకండ్ ఎవరు అప్రూవ్ చేయాలి, థర్డ్ ఎవరు అప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎవరు L9 అప్రూవ్ చేయాలి. ఓకే, L9 అప్రూవ్ చేస్తే దెన్ ఇట్ విల్ గో టు L8. సో L8 అప్రూవ్ చేయాలి, L9 L8 అప్రూవ్ చేయాలి. అయితే ఓకే, ఇప్పుడు L8 కూడా అప్రూవ్ చేస్తే దెన్ L9 L8 అప్రూవ్ చేయాలి. ఓకే, చూడు ఫస్ట్ L9కి వచ్చినప్పుడు ఎవరు అప్రూవల్స్ అక్కర్లేదు, ఫస్ట్ ఇట్ విల్ గో టు డైరెక్ట్లీ టు L9. తర్వాత L8కి రావాలంటే L9 అప్రూవ్ చేయాలి, తర్వాత L8 అప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అట్లా పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత L8 తర్వాత L7 అప్రూవల్స్ అట్లా పెట్టుకున్నాం. ఓకేనా? ఓకే, దెన్ స్టేటస్. ఫస్ట్ స్టేటస్లో ఏంటి, ఫస్ట్ అసలు అప్రూవ్ రిలీజే అవ్వలేదు, ఫస్ట్ ఈ బ్లాంక్ ఏం అప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు స్టేటస్ బ్లాక్లోనే ఉన్నాను. ఓకే, దెన్ L9 అప్రూవ్ చేశాడు, ఇంకా L8 L7 అప్రూవ్ చేయలేదు, దెన్ ఇంకా స్టిల్ ఇంకా బ్లాక్లో ఉన్నాను. L9 అప్రూవ్ చేశాడు, L8 అప్రూవ్ చేశాడు, బట్ L7 అప్రూవ్ చేయలేదు అని బ్లాక్లో పెట్టాను. L9 L8 L7 అప్రూవ్ చేశాడు, అప్పుడు పివర్ ఈజ్ ఫ్రీ నౌ. సో అప్పుడు ఏం చేయొచ్చు, యూ కెన్ రిలీజ్ అన్నమాట. ఓకేనా? సో పి అని వాడుకోవచ్చు, ఆర్ అని వాడుకోవచ్చు. ఓకేనా? ఇది చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఏం డౌట్ ఉందా కదాగా? దెన్ క్లాసిఫికేషన్ సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత దెన్ గో టు క్లాసిఫికేషన్ లోకి వెళ్ళి నా యొక్క క్లాస్ వచ్చిందో చూసుకో, జిద్దమ్మ అండర్ స్కోర్ ఆర్ చేయాలి. ఇదేనా నేను డిఫైన్ చేసింది? దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్డర్ టైప్ డిఫైన్ చేశాను నేను ఫస్ట్, తర్వాత పర్చేసింగ్ గ్రూప్, తర్వాత ఇంటర్వ్యూ. సో ఇక్కడ నువ్వు ఏ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఓకే, సో నేను చూడు అడిషనల్ వాల్యూస్ అలౌ చేస్తుంది కాబట్టి నాకు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది ఎంటర్ చేయడానికి. ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలన్నా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? F4 ఇట్లాగే ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది మల్టిపుల్ వాల్యూస్. ఎందుకంటే అడిషనల్ వాల్యూస్ అలౌడ్ అని చెప్పి పెట్టాను అక్కడ. అట్లాగే
మల్టిపుల్ వాల్యూస్ అలో చేయొచ్చు అని చెప్పి పెట్టాను. అంటే ఏంటి దీని అర్థం ఏంటి, ఈ మూడిట్లో ఏది వచ్చినా సరే ఈ రిలీజ్ స్ట్రాటజీ రావాలి, చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఓకే, దెన్ పర్చేసింగ్ గ్రూప్స్ కూడా నేను అలాగే పెట్టాను కదా, కానీ ఇక్కడ నేను అడిషనల్ వాల్యూస్ చెక్ బాక్స్ పెట్టలే. అందుకని ఏం చేసింది, నేనైతే ఏదైతే ప్రీ డిఫైన్ చేశానో ఆ ప్రీ డిఫైన్ చేసిన వాల్యూస్ వరకు వచ్చింది, మిగతా రాలేదు. ఏ నువ్వు కొత్త యాడ్ చేయాలనే యాడ్ చేయలేదు కదా, నాయనా ఓకేనా, అందుకే అడిషనల్ వాల్యూస్ చెక్ బాక్స్ పెట్టే అలా వస్తుంది. ఇప్పుడు టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూలో సింగిల్ వాల్యూ, సో ఇంకా ఏ వేరే ఏముండదు. సో అప్పుడు ఏంటి, నువ్వు ఎంత పెట్టాలనుకున్నావు, లెస్ దాన్ 50,000 పెట్టాలనుకున్నావు. సో పెట్టాను లెస్ దాన్ 50,000 జిఎస్టీ, ఈ వాల్యూ నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. చూడు లెస్ దాన్ 50,000 వాల్యూ ఏ పర్చేస్ గ్రూపు, దీనిలో ఏ డాక్యుమెంట్ అయిపోయినా ఏ డాక్యుమెంట్ మ్యాచ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇది స్ట్రాటజీ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పి. ఏ స్ట్రాటజీ, ప్రాసెసర్ అప్రూవ్ చేయాలి, ఎల్సి ప్రొవైజర్ అప్రూవ్ చేయాలి, ఫ్లోర్ మేనేజర్ అప్రూవ్ చేయాలి అని చెప్పి ఆ స్ట్రాటజీ పెట్టుకుని సేవ్ చేసుకుంటాం. సో రిలీజ్ సిమ్యులేషన్ ఎట్లా వర్క్ అవుతుంది, సిమ్యులేషన్ సిమ్యులేట్ రిలీజ్ చూస్తే ఫస్ట్ L9కి వెళ్తుంది, L9 రిలీజ్ చేశాడనుకో L8కి వెళ్తుంది, L8 రిలీజ్ చేశాడంటే L7కి వెళ్తుంది, L7 చేస్తే దెన్ రిలీజ్ అది రిలీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, లేరా ఎట్లా మనం సేవ్ చేసుకోండి, సేవ్ చేసుకొని ఓకే. నేను వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవ్వాలంటే ఏం చెప్పాను పైన, ఒకటి వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవ్వడానికి మనం కోడ్స్ దగ్గర ఇది అసైన్ చేసాం, చూసాం వర్క్ ఫ్లోస్ దగ్గర ఇది అసైన్ చేసాం కదా. అంటే ఏంటంటే వాళ్ళకి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఉంటే, వర్క్ ఫ్లో కన్సల్టెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచింగ్ చేస్తారంటే ఈ ఈ గ్రూప్ ఈ కోడ్ ఎవరు అసలు పర్సన్ ఎవరు అని చెప్పి. నేను చూడు ఆర్జీ ఉంది, ఆర్జీ ఉంది, కోడ్ ఏంటి నాది L5 కోడ్, L9 కోడ్ అనుకో, L9 కోడ్ అన్నవాడు యూజర్, ఏ యూజర్కి వెళ్తుంది సపోజ్ నేను చెప్పి ఇక్కడ యూజర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, యూజర్ నిషాన్ చేయాలి నా యూజర్, ఎవరు యూజరు నా యూజర్ ఐడి ఇచ్చుకుంటున్నా సురేష్ కే అని చెప్పి ఉన్నా కదా, సురేష్ కే అని చెప్పి ఇచ్చుకుంటున్నా. సో నేనేం చేస్తున్నాను, సురేష్ కే ఈజ్ అ మై ఐడి, దీన్ని నేను ఎంటర్ చేసి దాన్ని నిషాన్ చేస్తాను. సో ఏంటంటే రేవటి ఫస్ట్ అప్రూవల్కి ఈ ఇటన్ యూజర్ ఐడికి వెళ్తాడు అనమాట, వర్క్ఫ్లో అతనికి వెళ్ళి అతనికి ట్రిగ్గర్ అవ్వండి, ట్రిగ్గర్ అయ్యి నువ్వు అప్రూవ్ చేయాలని చెప్పి వర్క్ఫ్లో వస్తుంది అనమాట. వర్క్ఫ్లో అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ అనమాట, ఓకేనా. సో అట్లాగా మల్టిపుల్ ఏజెంట్ ఐడీస్ ఉంటే దాన్ని అసైన్ చేసుకుంటాం అది దానికోసం అది. ఓకే, సో నేను ఒక స్ట్రాటజీ క్రియేట్ చేశాను కదా, ఇంకొక స్ట్రాటజీ కూడా క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రెన్స్, న్యూ ఎంట్రెన్స్కి వెళ్ళి ఆర్జీ ఫస్ట్ మళ్ళీ ఆర్జీ ఒకటి గ్రూప్ సేమ్ స్ట్రాటజీ 2 నేను ఏదో నాకు అర్థం అయ్యేటట్టు పెట్టుకుంటున్నాను. దెన్ ఇప్పుడు ఏంటి, 50,000 కంటే ఎక్కువ, 5 lakhs కంటే తక్కువ, 5 lakhs కంటే తక్కువ, ఇంకా 5 lakhs ఎగ్జాక్ట్లీ 5 lakhs ఆ 5 lakhs కంటే తక్కువ. ఇక్కడ నేనేం చెప్పాను, L9 అప్రూవ్ ఉండాలి, L8 అప్రూవ్ ఉండాలి, L7 అప్రూవ్ అవ్వాలని, L6 అప్రూవ్ చేయాలని చెప్పాను, నలుగురు పెట్టాడు ఇంతమంది అప్రూవ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఏమవుతుంది, నేను ప్రిపేర్ చేసిన ఫస్ట్ తొలగొట్టు L9 తర్వాత L8 తర్వాత L8 L7 తర్వాత ఇట్లాగా L6 ఇట్లా ఫైనల్గా L6కి వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత రిలీజ్ సెమెస్టర్ ఇక్కడ నేనేం చేస్తాను, బ్లాకుడు 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 ఫైనల్ స్టేజ్లో పీ పెడతాను. జస్ట్ సోప్ నీకు ఇంతక ఇంతక ఆరు అడే కదా పీ పెట్టా, ఏం డిఫరెన్స్ ఏంటి పీకి ఆర్కి తేడా, పీ ఆర్ పెట్టుకున్నా, పీఏకి డిఫరెన్స్ పీకి ఆర్కి డిఫరెన్స్ ఏంటి, ఆర్ చేసినప్పుడు నేనేం చేశాను ఆ పీఓ స్టిల్ ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు వాల్యూ, చేంజ్ చేసుకుంటే రిలీజ్ స్ట్రాటజీ ట్రిగ్గర్ అవుద్ది అని చెప్పాను. ఈ పీ వాడేటప్పుడు ఏం చెప్పాను నేను, ఇది ఒకసారి అప్రూవ్ అయిందంటే యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్, వాల్యూ చేంజ్ చేయలేవు పీఓలో అని చెప్పి పెట్టాడు. ఆ రెండు చూపించడానికి జస్ట్ ఐఎమ్ జస్ట్ సోయింగ్, ఒకటి పీ తీసుకున్నా ఒకటి ఆర్ తీసుకున్నా, యూజువల్గా అయితే నువ్వు ఒకటే తీసుకోవచ్చు ఆరే తీసుకోవచ్చు. ఓకేనా, నేను క్లాసిఫికేషన్ వెళ్ళా, క్లాసిఫికేషన్ లేకపోతే నేను ఏం చేస్తాను, ఈ వచ్చి నేను ఓన్లీ NB డాక్యుమెంట్ టైప్ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, డన్. పర్చేసింగ్ గ్రూప్లో మల్టిపుల్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్స్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చునా అని చెప్పి పెట్టుకుందాం. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ పీఓ డాక్యుమెంట్ టైప్ NBతో పీఓ క్రియేట్ అయింది, అట్లాగా
ఈ ముగ్గురులో ఎవరిదైనా మ్యాచ్ అయ్యి ఉండాలి పర్చేసింగ్ గ్రూప్. ఇట్లాగంటే ఆ వాల్యూ వచ్చేసరికి ఏంటి, వాల్యూ ఏంటి, ఏం పెట్టుకున్నాను 50,001 నుంచి, 50,001 నుంచి ఏం చేశాను 5 లాక్స్ పెట్టుకున్నాను. 50,000 నుంచి 5 లాక్స్, అదే నువ్వు ఇన్ కేసు 50,000 నుంచి ఓకే 5 లాక్స్ కంటే బిలో అన్నావు అనుకో, 5 లాక్స్ కంటే బిలో అన్నావు అనుకో, అప్పుడు ఏమిటి మళ్ళీ ఇలా పెట్టుకో, ఓకే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అది కొంచెం ఇది ఏంటంటే పెట్టాడా, ఓకే సో పెట్టింది కాబట్టి 50,001 నుంచి 50,001 ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకుంటా, 50,000 ఓకే చిన్నప్పుడు ఏమిటి 50,000 నుంచి 5 లాక్స్ బిలో బిలో పెట్టాను మీరు ఇష్టాను అట్లా పెట్టుకోవచ్చు ఓకేనా, అట్లా కావాలంటే అట్లా పెట్టుకోవాలి. సో సింగిల్ వాల్యూ కాబట్టి ఇక్కడ రేడియో బటన్ వచ్చింది, మేము మల్టిపుల్గా సెలెక్ట్ చేయడం. అదే మల్టిపుల్ వాల్యూస్ అయితే క్యారెక్టరిస్టిక్స్లో మనకి మల్టిపుల్గా సెలెక్ట్ చేసాం కాబట్టి మల్టిపుల్ వచ్చింది ఓకేనా. లేరా స్పేస్ ఇచ్చుకోవాలి, ప్రతి దానికి ఒక స్పేస్ ఇచ్చి ఎంటర్ చేయాలి ఓకేనా. నేను గో బ్యాక్ ఓకే. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాము ఓకే. సో బ్యాక్ వచ్చాము, ఇప్పుడు రిలీజ్ సేవ్ చేయాలి, ఫస్ట్ సేవ్ చేయాలి, మరి ఈ ఫస్ట్ స్టెప్లో లాస్ట్ సేవ్ చేయాలి. రిలీజ్ సిమ్యులేషన్ అంటే రిలీజ్ సిమ్యులేషన్ ఏముంది, ఫస్ట్ L9కి వెళ్తుంది, L9 అయిపోయిన తర్వాత L8కి వస్తుంది, L8 తర్వాత L7కి వస్తుంది, L7 తర్వాత L6కి వస్తుంది, ఎంత అయిపోయిన తర్వాత ఫుల్ రిలీజ్ అవ్వండి, ఇప్పుడు దాకా బ్లాక్ స్టార్టింగ్లో ఉంటుంది ఓకేనా. సో సేవ్. ఇప్పుడు నేను 2 డిఫైన్ చేశాను ఓకేనా, 2 డిఫైన్ చేశాను స్టార్టింగ్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, PO క్రియేట్ చేయండి, ME21N PO క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పాను, డాక్యుమెంట్ టైప్ NB ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ టైప్ మ్యాచింగ్ చెప్పాలి అని చెప్పాను. సో నేను ఏం చేస్తున్నాను, నా డాక్యుమెంట్ టైప్ NB పెట్టాను, ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ NB పెట్టుకున్నాను. కాబట్టి నా వెండర్, వెండర్తో సంబంధం లేదు, కరెక్ట్ రిలీజ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే నేను వెండర్ అనే కాన్సెప్ట్ తీసుకోలేదు, పచ్చే ఆర్గనైజేషన్ కూడా తీసుకోలేదు. సో నో ప్రాబ్లం, బట్ రిలీజ్ గ్రూప్ తీసుకుందాం. రిలీజ్ గ్రూప్ ఏం తీసుకుందాం మనం, 000001 ఎట్లా పెట్టుకుందాం. సో నేను 000 తీసుకుందాం, అంటే ఇక్కడ ఒక 2 వాల్యూస్ మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ, డాక్యుమెంట్ టైప్ పర్చేస్ గ్రూప్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మెటీరియల్ తీసుకుంటున్నాను, మెటీరియల్ తీసుకుంటున్నాను, ప్లాంట్, ప్లాంట్ కూడా సంబంధం ఏం లేదు. తర్వాత వాల్యూ, ప్రైస్ వాల్యూస్ ఇస్తున్నాను ఓకే. ప్రైజ్ వచ్చి ప్లాంట్ 1,000 కదా, 1,000 ఓకే. సో ఏదో ప్లాంట్ ఇద్దాం, ప్లాంట్ లో మెటీరియల్ ప్లాంట్ మంచి మెటీరియల్ ఆ ప్లాంట్ లో మంచి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్స్ వాడే మెటీరియల్ ఉన్నాయి రోజు తీసుకున్నాం, ఏం చేసిన వాటిలో ఇంటర్నేషనల్ 120 ఏదో ఉన్నాయి కదా, ఇది ఎంతో చేయడానికి. సో ఫస్ట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు దీని ప్రకారం అయితే నా టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ ఎంత, టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ వెళ్ళాలంటే కండిషన్స్లోకి వెళ్ళి వాల్యూ చూస్తూ ఉంది పైన, టోటల్ వాల్యూ 1 లాక్ ఉంది ఓకే, 1 లాక్ USD ఉంది ఇక్కడ. నేను చెక్ కొట్టా, చెక్ కొట్టినప్పుడు ఓకే సో ఇష్టం ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటున్నా అన్నమాట, వాల్యూస్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి చెక్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఏం చేద్దామంటే, ఇది ఒక మెటీరియల్ ఇస్తున్నావు వేరే మెటీరియల్ కానీ వాడేది అన్ని కూడా లేవంట, ఎట్లా లేదు ఏంటి వస్తున్నాయి, ఏదైనా ఒక మెటీరియల్ నేషన్ NM02 వెళ్ళి 100 ఐఫోన్ 100 మెండింగ్ అట్ట
చెప్పుడు పోయింది పోయిందిలే. ఓకే సార్, చెక్ కొట్టి నాకు ఎర్రర్ ఏం రాలేదు. ఓకే, నో మెసేజెస్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నా ప్రకారం ఏంటంటే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం వాల్యూ తగ్గించుకుంటాను. 1,000 కాకుండా ఏం చేస్తానంటే ఒక 1 పీసో అంటే పెట్టుకుందాం, 1 పీస్ పెట్టుకున్నాం, 1 పీస్ పెట్టుకుని నేను చెక్ కొట్టా, చెక్ కొట్టాను. ఓకే, చెక్ కొట్టి ఇప్పుడు కొడితే ఇక్కడ చూసావా, నాకు స్ట్రాటజీ, రిలీజ్ స్ట్రాటజీ దగ్గర వచ్చింది ట్యాబ్. అంటే ఏంటి, నువ్వు ప్రాసెసర్ అప్రూవ్ చేయాలి, సూపర్వైజర్ అప్రూవ్ చేయాలి, ఫ్లోర్ డెల్లోకి వచ్చింది. దీని వాల్యూ ఎన్నోకి వచ్చింది? టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ అంటే అక్కడ, టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ అంటే అక్కడ కండిషన్స్లో, అక్కడ కండిషన్, ఎక్కడ ఉంది కండిషన్ ట్యాబ్, కండిషన్ ట్యాబ్. టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ అంట $100. $100 మన $50,000 కంటే తక్కువే కదా, అనే కదా. సో అప్పుడు అది ఏం చేసింది, 3 లెవెల్స్, 4 3 లెవెల్స్ తీసుకుంటుంది. ఓకే, అదే కొంచెం ఎక్కువ అయిందనుకో, 20 మార్చి ఇక ఒక 200 పీసెస్ ఉండాలి అనుకో. $320 దొరుకుతుంది. మనం ఎంతవరకు పెట్టాము, ఎంతవరకు పెట్టాము, 1,200 కొంచెం సార్ అనుకుంటాం, ఒక 2,000 పెట్టుకున్నాం, 500 అంటే 600 పెట్టుకున్నాం, 600, 50,000 బిలో కదా, 60,000 బిలో కాబట్టి తగ్గి సరిపోవచ్చు. ఇంకా క్రిస్టల్ దగ్గరికి వెళ్ళి చెక్ కొట్టాను, ఇప్పుడు దీని వాల్యూ $60,000. దేనికి ఇప్పుడు వేరే స్ట్రాటజీ ట్రిగర్ అవ్వాలి. ఏ స్ట్రిగర్ అయింది, S2 స్ట్రాటజీ ట్రిగర్ అయింది. 50,000 నుంచి 5 లాక్స్ మధ్యలో ప్రాసెసర్, సూపర్వైజర్, ఫ్లోర్ మేనేజర్, సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు వచ్చింది. వచ్చినాయలేవా? ఓకేనా? సో దీన్ని ప్లస్ ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తారు కదా, దీనికి రియల్ టైంలో అయితే, ఇన్కేస్ వర్క్లో ఉంటే రియల్ టైంలో ఏమవుతుందంటే, వీళ్ళకి మెయిల్ వస్తుంది అనమాట. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, డిఫైన్ చేసిన మన ప్రాసెసర్ ఉన్నారో వాళ్ళకి మెయిల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఓకే, వాళ్ళ ప్రాసెసర్ ఎక్కడ వస్తుందంటే SPWP అని చెప్పి ఒక టీ కోడ్ ఉంటుంది. SPWP అని వర్క్ ఫ్లో అనమాట. ఈ వర్క్ ఫ్లో ఏంటంటే ప్రతి యూజర్కి వాళ్ళ ఓన్ వర్క్ ఫ్లో ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళకి ఓకే మెయిల్స్ ట్రిగర్ అవుతాయి. అంటే ఆ వర్క్ ఫ్లో పెట్టుంటాయి, వర్క్ ఫ్లోస్ పెట్టుంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ వర్క్ ఫ్లోస్ ట్రిగర్ అవుతుంది అనమాట. వర్క్ ఫ్లో ట్రిగర్ అయ్యి ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్లో లేరు కాబట్టి, ఇక మనకి వర్క్లో కన్సల్టెంట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రాలేదు. సో ఇక్కడ చూసావా, ఇక్కడ చూసావా వర్క్లో ఫర్ రిలీజ్ ఆర్డర్ ఇక్కడ వచ్చింది చూడు. వర్క్లో ఫర్ రిలీజ్ ఆర్డర్ అని వచ్చి ఎటనో వర్క్లో రిలీజ్ చేయాలి అని చెప్పి ఎటనికి వచ్చింది అన్నమాట మెయిల్. ఓకేనా? వర్క్లో వర్క్లో పెట్టేనే, వర్క్లో కరెక్ట్గా పెట్టే, ఆల్రెడీ ట్రిగర్ అయ్యి ఉంటే, ఆల్రెడీ సెటప్ అయ్యి ఉంటే లీక్ అలా వస్తుంది. ఇక్కడ చూసా నాకు మెయిల్ వచ్చింది 4500000230475, ఇదేనా కరెక్టా? 4500000230475. సో అందుకనే మనకి రిలీజ్ స్ట్రాటజీ వచ్చింది. సో ఇక్కడ ఏమడుగుతుంది, ప్లీజ్ నీకు అప్రూవ్ చేయడానికి వచ్చింది, ప్లీజ్ రిలీజ్ అప్రూవ్ అని చెప్పి నాకు పంపిస్తుంది అనమాట. ఎందుకంటే నా యూజర్ ఐడే ఎస్ఐ ఉంది కాబట్టి నాకు వచ్చింది వర్క్లో. అదే వీళ్ళకి మెయిల్స్ అప్డేట్ చేసి ఉంది. సపోజ్ వాళ్ళ యూజర్ ఐడిలో మెయిల్స్ ట్రిగర్ అయి ఉన్నాయి. సపోజ్ SU01లో యూజర్ మాస్టర్ అంటే SU01 అనమాట. ఇక్కడికి వచ్చి ఇతనికి ఒక మెయిల్ ఐడి అని డిఫైన్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, ఇతనికి మెయిల్ ఒక మెయిల్ ఐడి డిఫైన్ అయ్యి ఉంటుంది. సపోజ్ లెట్స్ ఒక మెయిల్ ఐడి డిఫైన్ అయింది అనుకో. ఓకే, ఆ మెయిల్ ఐడి డిఫైన్ అయ్యి ఉంది, దానికి తగ్గట్టుగా అతనికి సపోజ్ నేను ఏదోటి ఇచ్చుకుంటున్నా, ఒక సంథింగ్ ఏదో అని ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇలా ఒక మెయిల్ ఐడి ఇచ్చుకున్నాం. సో వీళ్ళు బేసిస్ టీమ్ వాళ్ళు ఏమన్నా ఇది అలౌ చేస్తే, అంటే ఈ సిస్టమ్ నుంచి మెయిల్స్ బయటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా SOST లో అలౌ చేశారనుకో, SOST లో, సారీ SOST ఈజ్ ఫర్ లుకింగ్ అనమాట. ఇక్కడ మెయిల్స్ వస్తాయి అన్నమాట, వాళ్ళు అంతా అలౌ చేస్తే వీళ్ళ ఈ మెయిల్ ఐడీస్ ఎలా వచ్చినాయి, వీళ్ళకి మెయిల్స్ ఎలా వచ్చినాయి, అట్లాగో వాళ్ళు కూడా మెయిల్స్ వస్తాయి అన్నమాట. వచ్చి ఆ మెయిల్ వాళ్ళకి బయటకు ట్రిగర్ అవుతుంది. ఓకే, సో దానికి వీళ్ళు
కొన్ని సెటప్ అయితే చేయాలి వాళ్ళు, ఇంటర్నెట్ అలౌ చేయాలి, ఓకే ఇక్కడ ఇంటర్నెట్లో అలౌ చేయాలి, ఇక్కడ అడ్రస్ మెయింటైన్ చేయాలి, ఎవరు ఈ మెయిల్ ఐడి ఎవరు ట్రిగ్గర్ అవ్వాలి, ఏంటి యాక్టివేట్ చేయాలి, ఓకే. సో ఆ మెయిల్ అడ్రస్ అన్నీ కూడా ఇవ్వాలి, జీమెయిల్ ఐడి టు జీమెయిల్ ఐడి, మెయిల్ ఐడి ఏముందో మెయిల్ ఐడి యూజర్స్ అన్నింటికి ట్రిగ్గర్ అవ్వాలి. సో ఆ ట్రిగ్గర్ అయితే ఏమిటంటే ఇది ట్రిగ్గర్ అయిందనుకో, ఓకే వాళ్ళకి ఏంటంటే ఆ మెయిల్ వస్తుంది అన్నమాట, మెయిల్ వాళ్ళకి వచ్చి అతనికి అప్రూవ్ చేయమని చెప్పి వాళ్ళ జీమెయిల్కో లేకపోతే అవుట్లుక్కో ఆఫీస్ మెయిల్ ఐడికో వస్తాయి కదా. సో ఇక్కడ నేనే నాకు ఇది వచ్చింది కదా, ఇది నేనేం చేయాలి కూడా, అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటాయి అటాచ్మెంట్స్ చూసుకోవాలి, యాక్టివిటీస్ ఉంటాయి యాక్టివిటీస్ చూసుకోవాలి, ఏమైనా ఉంటాయి ఏమి చూసుకొని దాన్ని ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే ఇక ఇవంట ఐడీస్ ఇక్కడ డిఫైన్ అయ్యి ఉంది చూపు, ఇది వర్క్ ఫ్లో కన్సల్టెంట్ సంబంధించింది, ఇక్కడ ఇతనికి రావాలి అని చెప్పి వస్తారన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, నాకు మళ్ళీ అది నా రిలీజ్ స్ట్రాటజీకి కోసం వెళ్తుంది అనమాట, అంటే ఇక్కడ అప్రూవ్ చేయడానికి వెళ్తుంది. ఓకేనా, క్లియరా, ప్లీజ్ రిలీజ్ ద అప్రూవల్. ఓకే సో ఎట్లాగ మనం ఇక్కడ దీనిలో క్లిక్ చేస్తే ఏమైంది, ఇక్కడ వెళ్ళింది కదా, ఇక్కడ మనం దీన్ని ఈ లెవెల్ని అప్రూవ్ చేయాలి, ఈ లెవెల్ని అప్రూవ్ చేయాలి. ఓకే సో చేంజ్లోకి వెళ్తే ఓకే దీన్ని అప్రూవ్ చేయాలి. సో దీనికి టీ కోడ్ ఏంటంటే ఇప్పుడు నాకు రాలేదు, సపోజ్ లెట్స్ సే నాకు రాలేదు, నాకు వర్క్ ఫ్లో రాలేదు. ఓకే సో నాకు వర్క్ ఫ్లో రాకుంటే నేను ఎట్లా అప్రూవ్ చేయగలను అంటే దెర్ విల్ బి టీ కోడ్స్ అన్నమాట, ME29N ME29N. ఇక్కడికి వెళ్ళి మన పీఓ ఇస్తే, ఏదైతే మన పీఓ ఉందో ఆ పీఓ ఇస్తే, ఏం పీఓ ఉందో మనకి గుర్తుకుందాం, ఏదో వచ్చింది కదా దగ్గర అయింది కదా, SPWP కంట SPWP కంట ప్రాబ్లం పెట్టింది, అవుట్ బాక్స్లో స్టార్టెడ్ వర్క్లో విధంగా నాకు పిఓకి పిఓ నెంబర్ ఉంది కదా, ఎక్కడంటే పిఓ నెంబరు పిఓ నెంబర్ 4592324 75 ME29N వెళ్ళి నేను ఆ పిఓ నెంబర్ ఇవ్వాలి, పిఓ నెంబర్ ఇవ్వాలి, ఇంకా 4523 4523274 75 75 ఇవ్వాలి. ఇస్తే అక్కడ మనకి అప్రూవల్స్ కోసం చూస్తుంది అన్నమాట, ఇక్కడ అప్రూవల్స్ కోసం మనం చూడొచ్చు 2345 ఓకే తెచ్చింది కాబట్టి ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీలోకి వెళ్తే మనకి ఇక్కడ చేంజ్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ ఫస్ట్ ఎన్టీ కోడ్లో ఉన్నాం మనం ME29N. ఓకే సో ఇక్కడైతే చేంజ్లోకి రావాలి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇంకొక టీ కోడ్ ఉంది ME28 అని, దాన్ని యూజ్ చేస్తాను. ME28లోకి వెళ్తే ఏంటంటే ఏ రిలీజ్ కోడ్ ఏ లెవెల్ నువ్వు అప్రూవ్ చేయాలనుకున్నావు, నీ ఆథరైజేషన్ ఏంటి. ఓకే సో ఆర్జీకి వెళ్ళి ఆర్జీ ఓకే రిలీజ్ కోడ్ ఏంటి, నాది ఆ రిలీజ్ కోడ్ ఏంటి L9 ఎంటర్ చేస్తా, L9 ఎంటర్ చేసి ఓకే తర్వాత గ్రూప్ ఏ గ్రూప్ ఆర్జీ గ్రూప్లో L9 దానికి నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటే నాకు ఏం పెండింగ్ ఉన్నాయి, నా కింద ఏం పెండింగ్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను అనమాట. ఈ పిఓ పెండింగ్ ఉంది కదా, నేను ఏం చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేసి రిలీజ్ చేస్తున్నాను. ఓకే రిలీజ్ చేసి సేవ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమైంది, ఈ లెవెల్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తాను, మళ్ళీ ఈ పిఓలకంట పిఓలకంటే అది ఏం చూపిస్తుందంటే ఫస్ట్ లెవెల్ అప్రూవ్ అయిపోయింది అని చెప్పి చూపిస్తుంది, ఫస్ట్ లెవెల్ అప్రూవ్ అయిపోయింది అని చూపిస్తుంది. సో యూ కెన్ డూ ఇన్ ME28 ద నెక్స్ట్ లెవెల్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్, L8కి వెళ్ళి ఓకే దానికి అర్జీ L8కి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఇది రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తే ద నెక్స్ట్ లెవెల్ అప్రూవ్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ
MA23 అని కలిపితే రిఫ్రెష్ అయ్యి సెకండ్ లెవెల్ కూడా అప్రూవ్ అవుతుంది. అట్లాగా అన్ని లెవెల్స్ అప్రూవ్ చేస్తేనే నీకు నెక్స్ట్ జిఆర్ చేయగలవు. లేదనుకో సిస్టమ్ నువ్వు అప్రూవ్ చేయలేదనుకో, సిస్టమ్ ఏం చెప్తుంది, అమ్మాయి జివో చేసినప్పుడు గూడ్స్ రిసిప్ట్, అమ్మాయి చేసేటప్పుడు సిస్టమ్ ఏం చేస్తాడంటే ఈ గూడ్స్ రిసిప్ట్ అలాంగ్ ఇస్తే పర్చే ఆర్డర్కి నువ్వు ఎప్పుడైతే జిఆర్ చేయాలనుకుంటున్నావు ఆ జిఆర్ చేసినప్పుడు సిస్టమ్ ఏమవుతుందంటే వాస్ ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఇవో నువ్వు చేయలేవు జిఆర్, ముందు అప్రూవ్ తీసుకో అని చెప్తుంది. అట్లాగే ప్రింట్అవుట్స్ తీయాలన్నా సరే, ఓకే దీనికి ప్రింట్అవుట్లు తీయాలనుకో, సపోజ్ ప్రింట్అవుట్ తీయాలంటే ఎట్లాగా ఎంఈ నైన్ ఎఫ్లోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీయాలి. ఇక్కడికి వెళ్ళి నేను ప్రింట్అవుట్ తీయాలనుకున్నానుకో చూపించడం, ప్రింట్అవుట్ చూపించడం, ఎందుకంటే ఇంకా అప్రూవ్ అవ్వలేదు. అప్రూవ్ కాకుండా నువ్వు ఎట్లా పంపిస్తావు, ఎలా పంపిస్తావు, పంపించలేవు కదా. సో అందుకనే చూపించడం. సో ఇంకేంటి నువ్వేం చేయాలి, సో మళ్ళీ దీన్ని అప్రూవ్ చేయాలి. MA28లోకి వెళ్ళి ఎల్ఐట్ అయిపోయింది కదా, నాట్ ఎంట ఎల్ సెవెన్కి అప్రూవ్ చేయాలి. ఎల్ 7కి అప్రూవ్ చేసిన తర్వాత దీనిలో దీన్ని కూడా అప్రూవ్ చేయాలి. ఇట్లాగా అన్ని లెవెల్స్ అప్రూవ్ చేసుకుంటేనే దెన్ ఆ స్టేటస్ చూడు. నువ్వు స్టేటస్ చూస్తూ ఉండు, ఇక్కడ నీ స్టేటస్ బ్లాక్ స్టేటస్లోనే ఉంటుంది, రిలీజ్ ఇంటికట బ్లాక్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ 3 లెవెల్స్ కంప్లీట్ అయితే ఇంకా బ్లాక్లోనే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ లెవెల్ అప్రూవ్ చేస్తేనే నీకు టీఓ కంప్లీట్గా అప్రూవ్ అయినట్లు. ఓకే నువ్వు పైన అప్రూవ్ చేయకుండా కిందకు రాదు, మళ్ళీ ట్రిగర్ కాదు. ఓకే సో పైన వాళ్ళు అప్రూవ్ చేస్తేనే నీకు వస్తుంది ఇన్నోళ్ళకి. సో నెక్స్ట్ ఏంటి, L6 అప్రూవల్. L6 అప్రూవ్ అయితేనే నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇది అప్రూవ్ అయింది కదా. అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేస్తే దెన్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇది మొత్తం అంతా రిలీజ్ అయిపోయింది, మొత్తం రిలీజ్ అయిపోయి ఫుల్లీ రిలీజ్ అని చెప్పొచ్చింది. ఇప్పుడు నేను ఈ పీఓని ఓకే నెక్స్ట్ నేను ట్రిగ్గర్ చేయాలంటే ట్రిగ్గర్ చేసుకోగలను. చేంజ్ చేయాలనుకున్నాను అనుకో, నేను ME22Nలోకి వెళ్ళి నాకు కొద్ది చేంజ్ చేయాలి, పీఓలో చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే సో ట్రై చేస్తే ఓకే సిస్టమ్ ఎలా చేయదు, చేంజ్ చేయడానికి ఎలా చేయదు. ఓకే ఎందుకు, ఎందుకంటే నీ ఇండికేటరు చేంజెస్ నాట్ పాసిబుల్. నేను చెప్పాను కదా పీ పెట్టే చేంజెస్ అలౌ చేయడం. ఓకే ఫుల్లీ రిలీజ్ నో చేంజ్, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేసాం మనం ఇండికేటర్ లెవెల్. పీవో అసలు ఇంకా చేంజెసే అలౌ చేయకూడదు. ఓకేనా, అర్థమైందా? అదే నేను ఆర్ వచ్చింటే దెన్ ఇట్ విల్ వర్క్, చేంజెస్ చేసుకోవచ్చు కింద స్టిల్. సో ఇప్పుడు నేను ఏంటంటే జిఆర్ చేయాలన్నా చేసుకోవచ్చు, ఇట్లాగా పీఓ ప్రింట్అవుట్ చేయాలన్నా చేసుకోవచ్చు, ఏదైనా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? ఎంఐజీఓకి వెళ్ళి ఎంఐజీఓలోకి వెళ్ళి పీఓ, ఇప్పుడు నా ఇంతకుముందు అలౌ చేయలేదు కూడా ఇప్పుడు అలౌ చేస్తాను, ఇప్పుడు అన్నీ కూడా అలౌ చేస్తాను. అర్థమైందా, క్లియరా? ఓకేనా, సో ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి క్రియేట్ చేస్తాను. ఓకే సో సేమ్ పీఓ పెట్టి మళ్ళీ క్రియేట్ చేస్తాను ఒకటి. నెంబర్ ఎంత, 4 5 2 పీఓ పెట్టి క్రియేట్ చేస్తున్నా, బట్ చిన్న వాల్యూ ఇస్తా, తక్కువ వాల్యూ ఇస్తా సార్. ఎందుకంటే అలౌ చేస్తారో అలౌ చేయడానికి డౌట్ ఉండాలి కదా, ఇంతకుముందు ఇంతకంటే అలౌ చేయలేదు, ఇప్పుడు అలౌ చేస్తున్నారో చూడాలి కదా తక్కువ వాల్యూ ఇస్తే. సో నేను పెట్టి క్లెయిన్ చేస్తున్నాను, ఈ వాల్యూ 600 ఉంది కదా, నేను 400 చూస్తాను. 50,000 కంటే తక్కువ కదా, 50,000 కంటే తక్కువ అయినప్పుడు ఒక రిలీజ్ స్ట్రాటజీ 3 లెవెల్స్ అప్రూవల్ అడుగుతుంది. ఓకేనా, ఓకేనా? అగైన్ నాకేంటి, ఆల్రెడీ దీనికి సురేష్ కే అని యూజర్ పెట్టారు కాబట్టి దానికి వర్క్ ఫ్లో ఆల్రెడీ మ్యాప్ చేసి ఉంది కాబట్టి నేను మళ్ళీ నేను ఏం చేయొచ్చు, ఓకే వర్క్ ఫ్లోకి వెళ్ళచ్చు. ఇక్కడే ఉండొచ్చు బట్టన్, బట్టన్ ఇక్కడే కొట్టచ్చు, SBWP ట్రాన్సాక్షన్ గుర్తు లేకపోతే ఇక్కడే కొట్టచ్చు, ఇక్కడికి వెళ్తుంది. ఓకే ఇక్కడికి వెళ్ళి నేను అవుట్బాక్స్లో చూస్తే నాకు సంబంధించిన పెండింగ్ ఇంకొక వర్క్ ఫ్లో ఆర్డర్ పెండింగ్ ఉందన్నమాట. 4 5 వాళ్ళు చూసా NPOs క్రియేట్ అయినాయి, దీని ఒకటిసారి ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది, ఇంతగా ఇప్పుడు ఇంత ఇంత ఒకటి వచ్చింది. ఓకే 2376 అన్నమాట. ఓకేనా, 2376 అంటే నెక్స్ట్ పీఓ, ఈ పీఓ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన 2376 అన్నమాట, దీనికి రిలే వర్క్ ఫ్లో ట్రిగర్ అయింది. ఓకేనా,
సో దీనికి వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇన్ కేసు మనం అబాప్ బేసిస్ స్కీమాలో బయట మెయిల్స్ ట్రిగ్గర్ అవుతుంది అనుకుంటే ఎస్ఓఎస్టీలోకి వెళ్ళి చూసాం అనుకో, ఓకే ఇన్ కేసు మెయిల్స్ మ్యాప్ చేశారనుకో ఇక్కడ మనకి ఆ లిస్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఇక్కడ మనకి ఆ మ్యాప్ ఆ లిస్ట్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఆ లిస్ట్ కనిపిస్తుంది. సో వాళ్ళు అలౌ చేయకపోతే రాదు కదా. సో అది మ్యాపింగ్ అంటే కూడా బేసిస్ వాళ్ళు ఫేస్ చేసుకుని ఉంటుంది కదా. లేరా సో ఇక్కడ మనం యూజర్ నేమ్ ఎవరు సెండర్ ఎవరు పంపించారు ఏంటి, ఓకే ఈ మెథడ్ ఏంటి అన్నీ కూడా మనం చూసుకోవచ్చు కదా. చూడ ఒక నోటిఫికేషన్ వచ్చింది, అట్లా వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది కనుక అట్లా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మన కూడా మ్యాప్ చేసి ఉంటే మనకు కూడా వస్తుంది. ఇప్పుడు 30 చూడు ఎప్పుడు ఆగిపోయింది, 30/06/2024 ఆగిపోయింది, తర్వాత రాలేదు కదా. తర్వాత అదే ఆఫ్ చేశారు ఆ తర్వాత లాస్ట్ 4 మంత్స్ నుంచి ట్రెక్ రావట్లేదు. సో దానికి ఏంటంటే వాళ్ళు ఈ స్క్వాడ్లో వాళ్ళు ఈ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ సెట్టింగ్స్ అలౌ చేయాలి. అలౌ చేస్తేనే అక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అలౌ అక్సెప్ట్ చేయదు. ఓకే సపోజ్ నేను ఏం పెట్టినా అంటే R3.SAP అన్న అని పెట్టాను అనుకున్నాను, ఏవి నాకు అలౌ చేయొచ్చు. బట్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఇంటర్నెట్ అలౌ చేయాలా వద్దా అని కూడా ఉంటాయి. సో దేనికి కూడా అలౌ చేయాలా వద్దా ఏంటి అనేది కూడా ఉంటుంది, కోడు ఇవన్నీ కూడా ఉంటాయి, కొన్ని వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఓకే మనకి అవి మనకు తెలియదు కాబట్టి బేసిస్ వాళ్ళకి సంబంధించి మనకి రావు. ఓకే ఖచ్చితంగా ఇది జస్ట్ మనం రిఫ్రెష్ తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవడం అంటే SMT కనెక్షన్స్ ఎన్నో ఉన్నాయో, కనెక్షన్స్ సెట్టింగ్స్ అంతా కనెక్ట్ చేశారు లేదా, ఓకే వర్క్ అవుతుందో, ఇన్బోన్స్ అవుట్ బోన్స్ పనిచేస్తున్నాయో ఎన్ని చూసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి SMT నోట్స్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే మెయిన్ హౌస్ మెయిన్ పోర్ట్ ఇవన్నీ కూడా కావాలి వాళ్ళకి, టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ మన సిస్టమ్ గురించి బాగా తెలుసుకోవాలంటే కొంచెం చెప్పగలరు. ఓకే సో ఎట్లా మనకి ఇది వచ్చింది అనమాట, వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ అప్రూవల్స్ కోసం ఈ లెవెల్ అప్రూవల్ ఈ లెవెల్ అప్రూవల్ వెళ్ళాలి. సో జనరల్గా అయితే ME 29 అని వర్క్ అవ్వాలి, మనకి ఆథరైజేషన్ లేకపోతే రాదు. సో మళ్ళీ ట్రై చేస్తాం సార్ ME 29లో. ME 29 అనేది దీనికి తేడా ఏంటంటే 28కి ME 28లో ఒక్కొక్క లెవెల్లో చేయగలం, ME 29లో అన్ని లెవెల్స్ ఒకేసారి అప్రూవ్ చేయగలం. సో నేను ME 29కి వచ్చినాక ఇక్కడ చూడు పక్కన బటన్ ఉంది చూడు, ఓకే స్క్రోల్ డౌన్ వల్ల నాకు అనిపించలేదు, పక్కన బటన్ ఉంది చూడు, ఇది రిలీజ్ అన్నమాట. ఇది కొట్టగానే ఫస్ట్ లెవెల్ రిలీజ్ అయిపోయింది, సెకండ్ లెవెల్ రిలీజ్, అలాగే థర్డ్ లెవెల్ రిలీజ్, అంటే రిలీజ్ అయిపోయింది అంటే ఇది రిలీజ్ అయిపోయింది స్టేటస్. ఓకేనా సేవ్ చేసుకో, అంటే ME 28 చేసే బదులు ME 29 కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫస్ట్ లెవెల్. సో జనరల్గా ఏంటంటే ఆథరైజేషన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కాబట్టి ME 28లో నాకు ఏం పెండింగ్ POs ఉన్నాయి అని చూసుకోవాలంటే ME 28 యూజర్స్కి ME 28 చూస్తాను. ఓకే ఇప్పుడు నేను చూడు ఈ POకి రిలీజ్ అయిపోయింది మొత్తం, రిలీజ్ అయిపోయిన సరే నేను స్టిల్ నాకు చేంజ్ చేయాలనుకున్నాను అనుకో, ఐ కెన్ చేంజ్ ఇట్. ఎందుకు చేంజ్ చేయగలను, చేంజ్లోకి వెళ్ళి నాకు ఏమైనా చేంజ్ చేయాలంటే నేను చేంజ్ చేయగలను, స్టిల్ ఐ కెన్ చేంజ్. బట్ ఇంతకుముందు ఇలా చేయలేదు, ఎందుకంటే అక్కడ ఇండికేటర్ వేరు ఇక్కడ ఇండికేటర్ వేరు. నేనేం చెప్పాను, కొత్త స్టార్టింగ్ చేయటం ట్రిగ్గర్ అవ్వు అని చెప్పి చెప్పాను అవునా. సో అప్పుడు ఏం చేస్తున్నా 600 పెట్టి కొట్టా, కొట్టి చెక్ చేశా. ఓకే సో రిలీజ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ అట్ ఈస్ క్యాన్సిల్డ్, అంటే ఇంత ముందు ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది, కొత్త ట్రిగ్గర్ అయింది. అదే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 501 అని పెట్టా సంథింగ్ 1000 రూపీస్. ఓకే జస్ట్ 1000 రూపీస్ డిఫరెన్స్. ఓకే అప్పుడు ఏంది లెవెల్స్ ట్రిగ్గర్ అయింది. ఓకే సో ఎట్లాగా ఇట్ సిస్టమ్ మళ్ళీ రీట్రిగ్గర్ అవుద్ది అన్నమాట, మనం అక్కడ పెట్టిన స్ట్రాటజీ బట్టి న్యూ స్ట్రాటజీ ట్రిగ్గర్ అవ్వాలా ఓల్డ్ స్ట్రాటజీ ట్రిగ్గర్ అవ్వాలా ఎంత అనేది చూసుకుని దాని ప్రకారం వస్తుంది అన్నమాట. ఓకేనా లేరా లేరా ఎట్లా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది ఎర్లీ స్టార్టింగ్ ఎట్లాగా ఎన్ని ప్రొసీజర్స్ కావాలన్నా ఎన్ని డాక్యుమెంట్స్ ఎలా ఎలా కావాలంటే అలాగా మనం రియల్ టైంలో ఏంటంటే
డొమెస్టిక్ పచ్చి ఆర్డర్స్, సర్వీస్ ఆర్డర్స్, కన్యుముగ్ ఆర్డర్స్, ఇలాగ వన్ టైం ఆర్డర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుని వాటి ప్రకారం స్ట్రాటజీస్ డిఫైన్ చేసుకుంటారు. క్లియరా? క్లియరా? ఎనీ క్వశ్చన్స్? లేదు కదా. ఇది రిలీజ్ స్ట్రాటజీ గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే